వాళ్ళు వచ్చి అటు నుంచి పోయినా ఆ తర్వాత అటు వచ్చి మాట్లాడతానంటే ముప్పై రోజులుగా మా మీద థ్రెట్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అది నేను పోలీసులకి ఇవ్వటం జరిగింది. కాకపోతే పోలీసులు గణేష్ నేతని విచారిస్తే కుప్పంలో ఒక రత్న అనే ఒక వీధి దొంగవాడు వాడు అనేసి తేలడం జరిగింది. అలాంటి వాడికి నా మీద 10 లక్షలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు, కానీ దీనికి వెనక కొన్ని హస్తాలున్నాయనేసి ఖచ్చితంగా నమ్ముతున్నా నేను. పోలీసులు ఆ కొనంత కొద్దిగా దీన్ని ఛేదిస్తే బాగుంటుందనేసి ఆలోచిస్తున్నా. అలాగే నన్ను పెద్దరెడ్డన్న కానీ మా చంద్రమౌళి సార్ కానీ ద్వారకన్న కానీ వీళ్ళందరికీ నేను ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు కూడా పెద్దలు పోలీస్ పెద్దలకందరికీ చెప్పడం జరిగింది. అందువల్లనే కొద్దిగా వేగవంతమైంది నాకు, కానీ లోకల్లో కొద్దిగా స్లో అవుతా ఉంది. ఎందుకంటే ఏదైనా వేరే శక్తులు ఏదైనా దీని మీద పనిచేస్తున్నాయా, ఈ కేసుని ఏదో తప్పుదో పట్టించడానికి వేరే ఏదో గొడవలు జరిగితే దాన్ని అది బేస్ చేసుకున్నట్టు మాట్లాడు వదంతులు అయితే వినబడతా ఉన్నాను. ఖచ్చితంగా రత్న అనేవాడికి నా మీద 10 లక్షలు పెట్టే ధైర్యం లేదు, వాడికి అవసరం కూడా లేదు. వాడే 1 రూపాయి 2 రూపాయలు బయట ఎక్కడో దొంగలించుకుని తినేవాడికి 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నా. దీని వెనక ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఎవరో పెద్దలున్నారు. ఏ పార్టీ వాళ్ళని నేను చెప్పలేను, కానీ ఎవరి మీద నేను నిందలేయటం లేదు, కానీ ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలో చూసి దీన్ని ఇంకా ఎస్పీ నేతృత్వంలో లేకపోతే డిఎస్పీ గారి నేతృత్వంలో క్రైమ్ బ్రాంచ్ ఎవరైనా ప్రాపర్గా దొరికిన వాళ్ళని తీసుకుని ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని నా మనవి.